ఏం జరిగింది? చిన్న గొడవ అయింది ఒకటి కత్తితో. కత్త ఓ పని చేయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా, ట్రీట్మెంట్ చేస్తాను. అంత టైం లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళే ఉద్దేశం కూడా లేదు. త్వర కట్టు కట్టి కట్ట. ఎలా కడతారా? అన్నయ్య బ్లడ్ పోతుంది అక్కడ. అరే నీ కథ చెప్పేది. ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇమ్మన్నావు, వెళ్ళి ఇచ్చొచ్చే లోపల మనిషి పోతే? పోతే పోతారయ్యా, బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. వీ నీడ్ ఏ పోలీస్ కంప్లైంట్, ఇట్స్ ఏ మ్యాండేటరీ. అవన్నీ ఎందుకులే కానీ కట్టు కట్టి. ఏ బెదిరిస్తున్నావా? ఏ ఎవడ్రా, నేను బయటికి లాగండిరా. ఎవరో తెలుసా? నేనెవరో తెలుసా? ఏ ఆగు, ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నువ్వు నా మీద కంప్లైంట్, నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను. తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుందాం. ప్లీజ్ నన్ను వదిలే. ఇందాక ఏదో మ్యాండేటరీ అన్నా? లేదు, ఫస్ట్ ఎయిడ్ మ్యాండేటరీ. ఇంత వైలెన్స్తో కూడిన వైద్యం అవసరమా? మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు? ఇంతకుముందు నేను కొట్టినాడు. ఓ, ఏం చేస్తుంటారు మీరు? మరీ అంత గట్టిగడితే ఏం చెప్తాం? నువ్వేమనుకుంటున్నావు నా గురించి? అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో ఏమనుకుంటున్నావు డైరెక్ట్గా చెప్పే. పని పాట లేని పోకిరి అనుకుంటా. కరెక్ట్, మనం అదే. ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని చేసుకోవచ్చుగా. ఖాళీగా ఎవడన్నాడు? డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా. ఏదైనా అంటే? ఇప్పుడు నీకోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా, మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను. ఎందుకలా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్? వీడు మంచోడా చెడ్డోడని ఆలోచిస్తున్నావు కదా, ఖచ్చితంగా మంచోడని అయితే కాదు. ఎలా ఈ టైంలో పోలీసులు వస్తున్నారంటే ఇక్కడికి? చెక్ చేయండి. ఎవరు సార్? రైడింగ్ ఒకసారి చెక్ చేయాలి. ఎందుకు? ఇక్కడ బిజినెస్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అర్థం కాల? ప్రాస్టిట్యూషన్, వ్యభిచారం. మీరేం మాట్లాడుతున్నారు సార్? అసలు ఏమనుకుంటున్నారు? మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు. ఈ ఇల్లు అలాంటి కాదు సార్. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? మా అక్క. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా అక్క, అమ్మ. నాన్న లేడా? మా నాన్న చచ్చిపోయారు. ఇంటికి ఎవరెవరు వెళ్తుంటారు? ఎవరు రారు. పైనుంచి ఒకడు గుంటనక్కలా చూస్తున్నాడు. వాడు ఎప్పుడైనా వస్తుంటాడా? అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు. ఇప్పుడు మీరు వచ్చారు. ఏయ్ రారా, కూర్చో. పాపం నీ మొగుడు పోయాడంట కదా, పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? నా కూతురు జాబ్ చేస్తుంది. బాగా సంపాదిస్తోందా? ఏది నీ కూతురు? ఇంకా రాలేదు. పొద్దునే వస్తుందా? ఏడవకు. బతకడమే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్ళిం చేస్తావు కదా. నేను ఉంచుకోనా? నువ్వు కూడా అందంగానే ఉన్నావు. చిన్న వయసులోనే మొగుడు పోయాడు. ఒకసారి నీ కూతురుతో మాట్లాడు, మీకేం లోటు రాకుండా చూసుకుంటా. నాలాంటి వాడు ఉంచుకుంటే ఫుల్ సెక్యూరిటీ. ఏంటి, నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు. లేదనుకో ప్రోతల కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది. ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి. నమస్కారం సార్. నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది? లేదు సార్, నేను కాదు సార్. పైనుండి అంకుల్ నువ్వేనా? అంకుల్ కాదు సార్, బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్వి. వాచ్మెన్ని. ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే
నాకు చెప్పు. ముఖ్యంగా శృతికి ఎవడైనా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చేయి. అలా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్. కనుక్కో, స్టేషన్కు వచ్చి తెలుసుకుని నాకు ఫోన్ చేయి. అలాగే సార్. కనుక్కోవాలా, స్టేషన్కు వచ్చి నేను ఫోన్ నెంబర్ తీసుకోవాలా? ఎక్కడ ఉంటాడు మావాడు? ఇక్కడే ఉంటాడు బాబు. ఏం చేస్తున్నారా? ఆ టేబుల్ నెంబర్ 6 లో ఆర్డర్ తీసుకున్నారా? ఈ మధ్య నీకు బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదంట. ఎవరు చెప్పారు? పార్వతమ్మ మర్చిపోయామంట. పార్వతమ్మ? ఏ పార్వతమ్మ? కొడతామండి బాబు. గుర్తొచ్చింది గుర్తొచ్చింది, నాకు 2 లక్షలు క్యాంటీన్ పెట్టుకోవడానికి అప్పించింది కంపెనీ ఆవిడ. కొడుకు షర్ట్ కొనాలి. నువ్వు ఇంకేమైనా తీసుకోవాలా? దాన్ని పట్టుకెళ్ళిపోతాను. కోర్తే ఇది వెళ్ళిపోద్ది లోపలికి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా. ఓ, ఇలాగే నా ఫ్రెండ్ తో మాట్లాడేది? ఏనన్నా ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడకూడదా? వీళ్ళు నీ ఫ్రెండ్సా? సాయంత్రం 2 లక్షలు పంపించే. సాయంకాలం కదా, గంటలు పంపించేస్తాను. పైన పది ఇప్పుడు ఇచ్చి. పైన పది ఏంటి? ఏవా, ఇప్పుడే ఇచ్చేస్తాను. ఇదిగా. థాంక్స్ రా. ఏంటిది? Hey, what is this? Double chip enti? Friendship, sir. Friendship. Dabbu ke undi. Ivalu untadi re potadi. Kani friendship. Okka sari gantlo 2 lakhs levels vastundi. Oho, costly friendship. Pan cheskoni vadra nee baba manalni. Eppudu chudu, okay, nasa. Hi. Eh, agbe. Entra. నువ్వు వెళ్ళరా, మేము వస్తాం. ఏయ్ శృతి, చక్కబట్టలు లాగుతారండి? బాకీ తీర్చేద్దామని. నువ్వు నాకు బాకీ ఏంటి? అదే సార్, అప్పుడు మీ దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాం కదా. నా దగ్గర 10,000 అప్పు తీసుకున్నారా? నా దగ్గర 10,000 అప్పు ఎప్పుడు తీసుకున్నారా? మీరు అప్పారావు గారు కదా. కాదే, అదే సారీ. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. అర్జెంట్ లిఫ్ట్ అయిపోవాలి. షాపింగా? యా. మీరు? వార్నింగ్. వార్నింగా? ఆగినట్టుందేంటి? ఏం చేసావురా? ఏమో చేతికి దొరికిన వైర్ లాగేశానరా. ఈ ఎగవలు చేసింటా. శృతి, శృతి, ఏంటి స్టక్ అయిపోయిందా? మెకానిక్, లిఫ్ట్ ఆగిపోయింది బే. అరే, నువ్వు నా లిఫ్ట్ లో గంటలో రిపేర్ చేస్తా. గంట? 1 అవర్? ఓ గాడ్. ఏమైంది? చచ్చిపోతే హ్యాపీగా? ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంటది కట్టక్కర్లేదు. సెల్ ఫోన్ బిల్లు, కరెంటు బిల్లు కట్టక్కర్లేదు. ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు. ఐబ్రో పెన్సిళ్ళు, లిప్స్టిక్లు, ఐ ల్యాష్లు ఏం అక్కర్లేదు. నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి. జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా, అంతే. అంతకన్నా ఏం లేదు. ఏంటిది? అది జస్ట్ క్రీమ్. త్వరగా రావే బాబా, అమ్మాయి లోపల ఉండిపోయింది. ఏయ్, వాడు అలాగ అంటాడు గానీ నువ్వు మాత్రం నీ ఎక్స్‌పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు. లేట్ గా చేయి. వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు? నువ్వు రావా, నువ్వు రా. ఎవరినైనా లవ్ చేస్తున్నారా? మరి నువ్వు? నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. ఏం కావాలేంటి? బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచివాడై ఉండాలి. ఒక్క క్వాలిటీ కూడా లేదు. ఏమన్నారు? బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నామండి. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నాకు ఎలాంటి అమ్మాయి వద్దు. ఏ అంటే ఏం చెప్తాం? ఇలాగే ఎవరి రిక్వైర్మెంట్లు వాళ్ళకు ఉన్నాయి. అమ్మాయిలు అంటే నేను అసహ్యం వేస్తుంది. కానీ 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 రెడీ అయిపోయింది సార్. ఆన్ చేయద్దు. ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా 2 ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగాలన్నమాట. ఎందుకురా? ఎందుకురా? పర్లేదు కదా. ఏంట్రా పర్లేదు? నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేయించు. మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ. అలాగలాగే. పర్లేదా?
జుట్టు బాగుంది. హెయిర్ స్ప్రే నా దగ్గర ఇంకా 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవేం ఆటలు బాబు, లిఫ్ట్ ఆటలు బాబు. ఇప్పుడైనా ఆన్ చేయొచ్చా సార్? వద్దు, ఇప్పుడు దడేలమైన గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి. ఎవడయ్యా మేనేజర్ ఇక్కడ? నేనే సార్. ఏంటి తక్కువ మెయింటెనెన్సు? సారీ సార్. పడిపోతాం చూడు. సరే సార్. శృతి ఇంకెన్సేపు నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చింది. ఏజ్ బారైంది దానికి కాదురా, స్వతహాగా నా ఎంగేజ్ లో ఉన్న క్యాలిబర్ చూసి 5,000 రూపాయలు పెంచారా? నువ్వు ఆగు, నేనున్నాను కదా, నేనున్నాను కదా. రే తినరా, తిను. నేనుండగా మీకేంట్రా? ఎవడబ్బాయి ఫోను? ఎవడ్రా నువ్వు? నువ్వెవడ్రా? ఏంట్రా వాయిస్? నేను ఇన్స్పెక్టర్ పశుపతిని. సార్ సార్ సార్, నేను సార్ మీ వాచ్మెన్ అండి. నీకు ఆ ఇంట్లో పనేంట్రా? పెద్దావిడికి ఫోన్ ఇచ్చి బయటికి పో. సిస్టర్ మీకు ఫోను. ఏడు చేశాడండి. హలో. హాయ్ లక్ష్మి. నీ కూతురుతో మాట్లాడావా? ఇంటికి ఎప్పుడు రాను? సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. మగతి కొద్దా మీ ఇద్దరికి? హలో, నేను గణేష్ మాట్లాడుతున్నా. బండ గణేష్. గుర్తుపట్లా? టీవీలో నన్ను ఎప్పుడు చూడలా? చెప్పండి సార్. కన్స్ట్రక్షన్ జరుగుతుందా? జరుగుతుంది సార్. డూప్లెక్స్లు ఎన్ని? 6 సార్. సరే, ఓ 10 లక్షలు పంపించు సార్. ఆలీబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్. ఆలీబాయ్ ఎవడరా? ఆలీబాయ్ ఎవడో నాకు తెలీదు. 2 డేస్ లో ఫోన్ చేస్తాను, డబ్బులు అడిచాయి. బిడ్డా, వాడికి ఆలీబాయ్ తెలియదంట, చెప్తా. ఆ నారాయణ గారికి ఫోన్ చేయి, చెప్పు. మీటింగ్ ఏర్పాటు చేయి, మాట్లాడాలి. ఎందుకు చెప్తా, ఓసారి పండుకి ఫోన్ చేయి. పండ, నువ్వు ప్రతిదానికి అనవసరంగానే పిలవక్కర్లేదు. నువ్వు చాలా ఎక్కువ సీరియస్ ఉన్నావు. వాడికి ఇవ్వచ్చు, పర్లేదు. నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు.